నేటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోలాహలంగా సాగనుంది. 100 రూపాయల రుసుము చెల్లిస్తే 5 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆ పవిత్ర మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నేతలు అలాగే ఇన్ఛార్జ్లు లాంఛనంగా ప్రారంభించారు. మొత్తంగా చూస్తే 2022లో చివరిసారిగా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 60 లక్షల మందికి పైగా కార్యకర్తలు ఈ సభ్యత నమోదాన్ని తీసుకున్నారు. అలాగే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ కూడా అనేక వెసులుబాట్లు కల్పిస్తుంది. ఏదైతే సభ్యత్వం తీసుకుంటారో వారికి గతంలో ఉన్న 2 లక్షల రూపాయల ప్రమాద బీమాని 5 లక్షల రూపాయలకి పెంచడం, అలాగే వారికి ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే వైద్య విషయంలో కానీ లేకపోతే విద్యా విషయాల్లో కానీ వారికి తగు ఆర్థిక సాయం చేయటం, అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చుల కింద అప్పటికప్పుడు 10,000 రూపాయలు ఇవ్వటం వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా పార్టీ అమలు చేస్తూ వస్తుంది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. కాసేపట్లోనే అధినేత చంద్రబాబు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో కొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ పార్టీ కార్యక్రమం సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఏంటి? తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం. తెలుగుదేశం పార్టీ యొక్క మారు పేరు కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ అనే విషయం అందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిసారిగా 1982 ఏప్రిల్ 10 నిజాం గ్రౌండ్స్లో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు అని అంటేనే ఒక రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క ప్రోద్బలంతో పేపర్లెస్ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడా డిజిటల్లో జరిగే విధంగా ఈరోజు నడుస్తూ ఉంది. దాదాపు 60 లక్షల పైన ఎప్పుడు కూడా మాకు సభ్యత నమోదు తగ్గకుండా వస్తూ ఉంటుంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఆనాడు కార్యకర్తల సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే సభ్యత నమోదు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా కింద ఇంతకుముందు 2 లక్షలు అయితే ఇప్పుడు 5 లక్షల రూపాయలు చేయటం కూడా జరిగింది. అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చులతో సహా ఈరోజు పార్టీ భరించే పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా స్కిల్ వాళ్ళకున్న స్కిల్స్ ద్వారా వాళ్ళని పైకి తీసుకురావడానికి అనేక రకాలుగా మరి పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కార్యకర్తలకి శిక్షణ ఇవ్వటం వల్ల ఇప్పుడు దాదాపు 300 మంది పైన విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని సెటిల్ అయిన పరిస్థితి కూడా ఉంది. కార్యకర్తలు అని అంటే వైసీపీ పార్టీలాగా కరేపాకులాగా తీసి అవతల పారేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. వాళ్ళ బాగోగులన్నీ కూడా చూసే పార్టీ. అంతేకాకుండా ఎవరైతే ఈ సభ్యత నమోదు చేసుకొని ఉన్నారో వాళ్ళందరి పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏళ్ల తరబడి వాళ్ళకి ఉచితంగా విద్య కానీ వైద్యం కానీ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఎజెండా క్రియేట్ చేసే విధంగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. వాళ్ళ మాటకి ఎంతో విలువ ఉంది. ఈరోజు కార్యకర్తల మాటకి ఎంతో విలువ ఉంది. ఈ పండగ వాతావరణంలో తప్పనిసరిగా 1 లక్ష దాకా సభ్యత నమోదు దాకా రీచ్ అయ్యడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. గారు మీరు చెప్పండి, పార్టీ తొలి సభ్యత్వం అప్పుడు కూడా మీరు ఉన్నారు, ఆ తొలి సభ్యత్వ కార్యక్రమం పార్టీ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, తొలి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా జరిగింది, అప్పుడు వేడికి ఇప్పుడు వేడికని ఎలా పోలుస్తారు? 1982 పార్టీ మార్చి 29 నాడు రామారావు గారు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నాడు ఫస్ట్ మహానాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. ఆ రోజే అక్కడ 2 రూపాయల సభ్యత్వం మొదలుపెట్టి కామినేని శ్రీనివాస లాంటి పెద్దలు, దేవినేని నెహ్రూ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఆ రోజు అంతా పార్టీలో ఉండి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి వాళ్ళు 2 రూపాయల సభ్యత్వం జాయిన్ అయ్యి నాదెండ్ల భాస్కర్రావు గారు కూడా 2 రూపాయల సభ్యత్వంతోనే మొదలెట్టి కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 10-11 తారీఖుల్లో మేము అక్కడ మొదటి సభ్యత్వం తీసుకోవడం సభ్యత్వం స్టార్ట్ చేసాము. ఆ ఆనవాయితీ 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తూనే ఉంది. తర్వాత పెరిగి క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేశాము.
కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పి కార్యకర్తలకి అండగా నిలబడడం సభ్యత్వ సభ్యత్వం ఉన్న వాళ్ళకి కార్యకర్తలకి అండగా నిలబడడం అన్నది కూడా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ప్రారంభించింది. ఇప్పటికే కాదు ఇంకా 40-50 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ఇదే కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తుందని చెప్పి చెప్తున్నాను. 1982 మార్చి 29న పార్టీ ఆవిర్భావం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం కావచ్చు. తర్వాత రమణ గారు చెప్పినట్టుగా నిజాం కాలేజీ గ్రౌండ్స్ అట్లాగే రామకృష్ణ సీనియర్ స్టూడియోస్ ఇవన్నీ కూడా కళ్ళ ముందు గుర్తుకొస్తూ ఉన్నాయి. మహానాడు కార్యక్రమాలు కావచ్చు, తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, హిమాయత్ నగర్ పార్టీ కార్యాలయం కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శి గండికోటలో శిక్షణ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలకి సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత శిక్షణ కార్యక్రమాలు కూడా పార్టీ తీసుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 1982 ఏప్రిల్ 10న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒక పండగగా పార్టీలో కార్యకర్తలకి నాయకులకి ప్రజలతో అనుబంధం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా 24-26 సంవత్సరాలకు కాను సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభమవుతుంది. ఇందా రమణ గారు చెప్పినట్టుగా 2 రూపాయలతో సభ్యత్వం ఆ రోజు ప్రారంభమైంది. ఈరోజు మళ్ళీ ఎవరైతే పార్టీ కార్యకర్తలకి ఉపాధి కార్యక్రమాలు కల్పించడం కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రమాద బీమా కార్యక్రమం కింద 5 లక్షలు ఇవ్వటం కానీ, అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి ఇటు బ్లడ్ డొనేషన్ కావచ్చు, పిల్లల చదువు చెప్పే కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే కార్యకర్తలు నాయకులు పిల్లలు చనిపోయిన వారికి వాళ్ళ సభ్యుల్ని మళ్ళీ పిల్లల చదువు చెప్పేయటం కావచ్చు గండికోటలో, ఇట్లా చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పార్టీ ద్వారా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు మళ్ళీ వాళ్ళ ఇటు టెలిగ్రామ్ అదేవిధంగా యాప్ వాట్సాప్ ద్వారా అట్లాగే వెబ్సైట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజిటల్ ఏ విధంగా ఎట్లా మరి తీసుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియాకి ప్రజలకి వివరిస్తారు. తప్పకుండా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా గతం కన్నా కూడా ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కార్యకర్తలుగా నమోదు చేసుకోబోతూ ఉన్నారు. మరి ఇది సుపరిణామం. మరి పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలు తిరగకుండానే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరి 1 కోటి మంది సభ్యులు చేరే విధంగా ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో అందరం భాగస్వాములు అవుతాం. మీరు చెప్పండి, పార్టీ ఆవిర్భావం అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు, ఎన్టీఆర్ గారు పార్టీ ప్రకటించినప్పుడు అలాంటి నాటి పరిణామాలకి ఇప్పటికీ తేడా ఏం చూస్తారు? ఆ రోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారు మరి పలానా డేట్న నేను వస్తున్నాను అని అభిమాన సంఘాలకి వచ్చింది కౌరు మన గాంధీనగర్లో నుండి విజయవాడ గాంధీనగర్ నుండేవాటిలో తెల్లారిపాటికి మేము బస్సులు వేసుకుని కృష్ణవాటలో బస్సు చేసి పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్నగారిని ఆహ్వానించాం బేగంపేట. అక్కడ నుంచి నాదెల భాస్కర్ గారి ఇంటికి వచ్చి ఆ యొక్క టిఫిన్లు చేసి అక్కడ నుంచి మళ్ళీ రామకృష్ణ స్టూడియోకి వెళ్ళి మీటింగులు స్టార్ట్ చేయడం జరిగింది. ఏ జిల్లాకు ఆ జిల్లాగా మరి ఆ రోజు రామారావు గారు స్టూడియోలో స్టార్ట్ చేశారు జిల్లాల వైజ్గా. అంటే ఆ రోజు అభిమాన సంఘాలు జిల్లాలు రెండు కలిపి చేశారు. మళ్ళీ మధ్యాహ్నం మేము ఎమ్మెల్యే క్వార్టర్స్లో బల్లలో ఏర్పాటు చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చి ఆయన పార్టీ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. కొంతమంది ఆ రోజున తర్వాత మళ్ళా స్టూడియోలో కొంతమంది మాబోటి వాళ్ళు అభిమాన సంఘం వాళ్ళు స్టూడియోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గబుక్కుని వెళ్ళి పెదలకాడ ఆ రోజు స్టూడియోలో తీసుకున్నాం. కొంతమంది సభ్యత్వాలు కొంతమంది వెళ్ళి గ్రౌండ్లో తీసుకున్నారు. అలా మరి ఆ రోజు పార్టీ ఆవిర్భావం ఇచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాం అందరం కూడా. ఆ రోజు ఉన్నటువంటి పార్టీ క్రమశిక్షణ ఈరోజు కూడా పార్టీలో ఉంది. అదే ఒక అన్న నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పినటువంటి సిద్ధాంతాలు అదేవిధంగా ఈరోజు వరకు కూడా బాబు గారు దాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఇంకా ఎంతో స్థాయికి వెళ్ళింది. కనుక రాబోయే లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఇంకా పార్టీలో బలోపేతం అయిద్దని కోరుకుంటూ చెబుతున్నాం. ఇది పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి నేతల స్పందన. దాదాపు 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రకటిస్తారు. అలాగే ఈసారి 1 లక్ష రూపాయలు కట్టిన వారికి శాశ్వత సభ్యత్వ నమోదు కల్పించే ప్రక్రియ కూడా చేపట్టారు. ఆ వచ్చిన నిధిని కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే వినియోగించేలాగా కూడా ఒక ప్రణాళికలు అనేది రూపొందిస్తున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. కెమెరా పర్సన్ శేషబాబుతో వీఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్ అమరావతి, ఓటర్ స్టూడియో.